అందరి వాడిలా ఉన్న సుమన్ గారు హీరో అమ్మా మరి వేదికలో నిలిచిన పెద్దలందరికీ నమస్సుమాంజలి వారేమో చీఫ్ గెస్ట్ సో ముఖ్యంగా ఈరోజు వందనం ఆడియో ఫంక్షన్ వందనం అనే మంచి టైటిల్కి నిజంగా ఆడియో ఫంక్షన్కి సుబ్రహ్మ రెడ్డి గారు రావడమే ఈనాటి హిట్ అసలు కళాబంధు సుబ్రహ్మ రెడ్డి గారు అసలు ఈ సినిమాకి రావడం నిజంగా ఈ సినిమా యూనిట్ అదృష్టం మన గారికి వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు యాక్చువల్గా చెప్పాలంటే దీపక్ని సినిమా ఇండస్ట్రీకి రావడం మొట్టమొదటిగా చైల్డ్ ఆర్టిస్ట్గా నా సినిమాలను చేయటం ఇవాళ హీరోగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన ఫస్ట్ పిక్చరే 100 డేస్ ఆడింది పెద్దబాబు టైమ్ ఇన్ మై చైల్డ్హుడ్ డేస్ అండ్ ఆల్ వి హాడ్ వెరీ గుడ్ టైమ్ స్పెండింగ్ టుగెదర్ ఇన్ ఫిల్మ్ షూట్స్ అండ్ ఆల్ దాని తర్వాత అగైన్ ఐ హర్డ్ దట్ ఈ సినిమాలో బాగా కుమ్మేసాడు అని చెప్పి విన్నాను బాగా చేసాడని అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ద హోల్ టీమ్ అండ్ యాక్టర్స్ అందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఈ సినిమాతో దీపక్ చైల్డ్హుడ్ డేస్లో ఫస్ట్ సినిమా 100 డేస్ ఇలా ఆడిందో ఈ సినిమా కూడా 100 డేస్ ఆడాలి అని అండ్ ఆల్ ద థియేటర్ షుడ్ బి హౌస్ఫుల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఒక ట్రైలర్ చూసా ట్రైలర్ చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది ఏదో సరదాగా వచ్చినట్టు ఉంది ట్రైలర్ చాలా రిచ్గా తీశారు బాగా చేశాడు కుర్రాడు కూడా చాలా బాగున్నాడు బాగా చేశాడు అనిపించింది అలా లోపలికి ఎంటర్ అయితే నేను సుబ్రహ్మణ్య రెడ్డి గారిని చూసా అమ్మ ఈ ఆడియో ఫంక్షన్కి ఒక కళ వచ్చింది అంటే అంత పెద్ద ఆయన వచ్చి ఈ ఆడియో ఫంక్షన్కి ఇది చేస్తున్నాడు జనరల్గా ఇక్కడ ఎవరినో పొగడాలని కాదండి చూసే ఆడియన్స్కి కూడా వచ్చే ప్రజెంటేషను వాళ్ళని బట్టి కూడా ఒక ఇమేజేషన్ మారిపోద్ది సినిమా మీద డెఫినెట్గా ఒక మంచి రూపు వచ్చింది సినిమాకి అలాగే జయసుధ గారు నిజంగా ఇప్పుడు హీరో మన సినిమా హీరో అయితే కాదు కదా సుబ్రహ్మణ్య రెడ్డి గారు అయినా కూడా హీరో కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు ఆయనకి నా పేరు రవికిరణ్ దీనిలో విలన్గా చేస్తున్నాను ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ గారికి ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారికి నాకు ఈ ఆఫర్ చూపించిన నా మిత్రుడు కేపీ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను ట్రైలర్ చూసి చాలా ఆశ్చర్యపోయాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా మంచి వేషం ఇచ్చారు సార్ నాకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ హలో అందరికీ నమస్కారం నేను ఎక్కువసేపు మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ముందుగా సుమన్ గారి గురించి మాట్లాడాలి నేను మిమ్మల్ని చూడడం నాకు ఒక గంట 2 గంటలు ఉండి చూశాను సార్ అప్పుడు తర్వాత ఈరోజు మీతో ఉండడం చాలా ఆనందంగా ఉంది సుబ్బరామరెడ్డి గారిని మీ బర్త్డే రోజే మన హోటల్లో కలిశాను సార్ మోహన్ బాబు గారు నాకు పరిచయం చేశారు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను ఈరోజు జయసుధ గారు మేడం మీరు మాకు చాలా రోల్ మేడం ఆడియో ఫంక్షన్కి వచ్చానండి ఇందులో చాలా మంచి రోల్ చేశాను ఎంట్రీ ఎవరితోటే నాకు తెలిసి ఏ ఆడియో ఫంక్షన్కి అన్ని కార్లు ఉండవు బయట నాకు డౌట్ వచ్చింది బోర్డులు ఉన్నాయి కానీ ఇది మన ఫంక్షనే నాకు డౌట్ వచ్చింది లోపలికి వచ్చిన తర్వాత ఇంతమందిని చూస్తే ఓరిన్న మా సీనియర్ గారు చాలా పెద్ద ప్లాన్ చేశారు 1 కోటి రూపాయలు పబ్లిసిటీ అయింది మీరు అందరు రావడం చాలా ఆనందంగా ఉంది మా డైరెక్టర్ ఇంతకుముందు కోటపాటి శ్రీని గారు ఏకే రావు పీకే రావు అని మమ్మల్ని పెట్టి సినిమా తీశాడు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను సార్ మీరు నన్ను మర్చిపోకుండా నాకు మంచి వేషం ఇచ్చాడు ఇందులో చాలా బాగా చేశానని ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా హీరో 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 అయితే మామూలు లేడు ఏం డైలాగ్ చెప్తున్నావు భయ అదిరిపోయింది భయ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందు నేను చాలా ఫంక్షన్స్ గెలిగిన కానీ సుబ్రహ్మణ్య రెడ్డి గారు గారి మేడం గారిని అంత ఇంతసేపు నేను చూడలేదు అదే ఇట్స్ ఎ రియల్ బ్లెస్సింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిన ప్రొడ్యూసర్ వెంకటసాయి గారికి నాయుడు గారికి అండ్ మై ఫ్రెండ్ దాము గారికి అండ్ రమేష్ గారికి అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ హీరో దీపక్ హీరోయిన్ మాలవిక అండ్ ముఖ్యంగా దీపక్ వాళ్ళ మదర్ రమణి గారు నాకు వాళ్ళ పేరెంట్స్ నాకు వైజాగ్లో పరిచయం కాంగ్రెస్లో షీజ్ అ వర్కర్ అనమాట అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ లేడీ వెరీ సాఫ్ట్ వెరీ డౌన్ టు అర్త్ అండ్ ఫాదర్ కూడా అంతేనమాట హిస్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ సో ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పక్కన పెడితే టాలెంట్ గురించి మనందరూ చూసాం సో ఎనర్జీ ఉంది పొటెన్షియాలిటీ ఉంది అండ్ కావాల్సిన విషయాలు అంటే ఒక యాక్టర్కి ఆన్ స్క్రీన్ కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట కేవలం ఇక్కడ ఏంటంటే కావాల్సింది మన ఆశీర్వాదాలు పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు అందు ఉంటే డెఫినెట్లీ ఈ పిక్చర్ ఎందుకంటే ఈ సినిమా
ఒక మంచి కమర్షియల్ సినిమా మంచి హిట్ అవడానికి అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడే ఒక మంచి నీట్ ఫిలిం, ఎక్కడ వల్గారిటీ లేకుండా ఒక స్టోరీ ఉంది దీంట్లో, ఒక మంచి స్టోరీ ఉంది అని ఫీల్ వస్తుంది. యాక్చువల్లీ ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేయాల్సింది, బట్ కొంచెం డేట్స్ అడ్జస్ట్ అవ్వకుండా నేను చేయలేకపోయాను. నాకు ఏంటంటే ఈ ఫంక్షన్కి నన్ను తీసుకొచ్చింది నా ఫ్రెండ్ మురళి నరసరావుపేట నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ అండి, ఈరోజు సినిమా తీయడం కదా, రావడానికి సినిమా తీయడానికి అందరూ భయపడుతున్నారు, ఎందుకంటే బిజినెస్ లేదు, బట్ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. సినిమా మామూలుగా మా దగ్గర డబ్బులు లేదండి, కష్టాలతో సినిమా చూసి తీసేయమని చెప్తే ఎవరు చూడడానికి ఎవరు రారు. సో సినిమా అన్నప్పుడు సినిమాలో అన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. ఇంత ఫాస్ట్గా సినిమాని కంప్లీట్ చేసి మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, బట్ ఉన్నా అందరూ కలిసి ఈ పిక్చర్ హిట్ అవ్వాలని చెప్పేసి, హీరో హీరోయిన్కి ఒక మంచి పేరు రావాలని చెప్పేసి వాళ్ళు చేసిన వర్క్కి నేను కంగ్రాచులేట్ చేస్తూ, ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ జేపీ గారు, పెళ్లి కొడుకు. చాలా సింపుల్గా ఉన్నారు, నెక్స్ట్ పిక్చర్లు మీరు కొంచెం బిల్డప్ ఇవ్వాలండి, కొంచెం మార్చాలి మీరు, ఇలా ఉంటే ఎవరు గుర్తుపట్టరు. చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, అంటే కూర్చొని వెంటనే ఫుడ్ ట్యాపింగ్గా ఉంది. సో డెఫినెట్లీ థియేటర్లో వైడ్ స్క్రీన్లో చాలా బాగా దీనికి రెస్పాన్స్ వస్తుంది. అండ్ విజువల్గా వైజాగ్లో షూట్ చేశారు కాబట్టి బ్యూటిఫుల్గా ఉంది పిక్చర్ ద కెమెరామెన్ ఆల్సో హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అనమాట. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి, అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ సుబ్రహ్మ రెడ్డి గారు, జయప్రద గారు. తిరుమలకి వచ్చినటువంటి శ్రేయాభిలాషులు, మిత్రులు, పాత్రికేయ మిత్రులందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, శీను గారు నాకు గత 15 సంవత్సరాల నుంచి పరిచయం. నేను చాలా సినిమాల్లో పాటలు రాసి ఉన్నాను. స్వచ్ఛమైన అచ్చ తెలుగు భాషలో పదాలు ఉండాలి, అలంకారాలు ఉండాలి, ఉపమానాలు ఉండాలి అని అన్నీ నాకు చెప్తూ, అన్నిటినీ కూడా ఇది పూర్తిగా లవ్కు సంబంధించి, ప్రేమకు సంబంధించినటువంటి పూర్తి భిన్నమైనటువంటి కథ కాబట్టి దాన్ని బేరీ చేసుకుని పాటలు రాయమని చెప్పారు. అందుకని అలాంటి పదాలు ఉపయోగించాల్సి వచ్చింది. చిన్ననాటి పెద్ద బాల శిక్ష, జీవనది ఇలా ప్రవహిస్తుంది, ఇట్లా ఈ యొక్క పాటల్ని మిత్రులు రేవంత్, దీపు, కావ్య అందరూ కూడా ధన్యవాదాలు టెక్నీషియన్స్ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. I'm so excited to be here in this evening. I don't know what to say actually. And thank you so much. I would like to thank my producers, the one who suggested me to this movie, Varalakshmi Akka. Thank you so much. And I would also like to thank the big audience. Thank you so much for coming, joining with us in this evening, and all the guests. Thank you so much. ముందుగా ఇక్కడికి వచ్చిన నేను కళ్ళో కూడా నమ్మలేనేమో, చాలా ఈ ఇండస్ట్రీని ఎంతో రెస్పాన్సిబిలిటీగా ఎన్ని రోజులు నడిపించుకుంటూ వచ్చి పబ్లిక్ అందరూ కూడా దీనికి ఎడిక్ట్ అయి ఉన్నారంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, స్పెషల్లీ సుబ్బిరామ్ రెడ్డి సార్ గారికి. సార్ నేను మీ ఫ్యాన్ని యాక్చువల్గా. సార్ నేను ముందు కలిసినప్పుడు ఐ కుడెంట్ టాక్ టు హిమ్ అనమాట, స్ట్రైట్గా నాకు భయం వేసింది. బట్ ఇప్పుడు నాకు చేతిలో మైక్ ఉంది కాబట్టి కొద్ది ధైర్యంగా ఉంది, ఐ టాక్. సార్ ఐ రియలీ లైక్ యూ, ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మెయిన్ వైజాగ్లో టుడే మై మామ్ అండ్ డాడ్ దే ఆర్ రన్నింగ్ వెరీ గుడ్, పొలిటికల్గా బాగున్నారంటే అది సుబ్బిరామ్ రెడ్డి సార్ ఇచ్చిన ప్లాట్ఫామ్. ఆ బేస్తోనే ఈరోజు యూనో వీ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. మమ్మీ హార్డ్ వర్క్ చేస్తున్నారు, డాడ్ ఈస్ గోయింగ్ గుడ్. సో ఆయన గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే, ఇంకా నేను చాలా మాట్లాడాలనుకుంటున్నా మాడతాను. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఐమ్ జయప్రద మ్యామ్, ఐమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ నిన్న నేను ఒక 15 మినిట్స్ మాట్లాడాను ఇంటికెళ్ళి, ఐ రియలీ ఫెల్ట్ ఇట్ వాజ్ అ ఫ్యామిలీ. చక్కగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి షీ వాజ్ స్పీకింగ్ టు మీ అబౌట్ ఎవ్రీథింగ్ అనమాట, ఏం చేస్తున్నావు నెక్స్ట్, ఏంటి హౌ యూ ప్లానింగ్, ఎలా అయింది సినిమా, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అని. ఆవిడ ఈరోజు ఇక్కడికి వచ్చి నన్ను ఎంకరేజ్ చేయడం ఇట్స్ ప్రెటీ బిగ్ థింగ్. అండ్ మై ఆన్ స్క్రీన్ ఫాదర్ సుమన్ సార్, నాకు ఒక ధైర్యం ఆ రోజు లిజన్ మూవీలో ఆయన చెప్పిన డైలాగు తర్వాతే నేను ఫైట్ సీన్ చేశాను. సో ఆ డైలాగ్ని బేస్ చేసుకొని నేను ఎంత రేంజ్లో చేస్తే పబ్లిక్ని నన్ను తీసుకోగలరు, యాక్సెప్ట్ చేస్తారు, బాలయ్య గారు చిన్ననాటి క్యారెక్టర్ నేను ఎలా చూపించగలనేది నేను ఫిక్స్ చేసుకున్నా ఆ రోజు. సో పేరున అందరి గెస్ట్లకి ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్, వచ్చినందుకు, ఎంకరేజ్ చేసినందుకు, మమ్మల్ని ఇక్కడ బ్లెస్ చేయడానికి. అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, మీరు దీన్ని బాగా ప్రమోట్ చేయగలిగితే, మమ్మల్ని మాకు లైఫ్ ప్లాట్ఫామ్ ఇవ్వగలిగితేనే వీ కెన్ గో ఇన్ టు ద పబ్లిక్. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సో నా స్టార్ట్ వస్తే
ఈ సినిమా ఫీల్డ్కి నేను చిన్నప్పటి నుంచి హైపర్ యాక్టివ్ కిడ్నీ అని అందరు చెప్తుంటారు. ఐ డోంట్ నో, ఐఎమ్ స్టిల్ సైలెంట్. మామ్ అండ్ డాడ్ నన్ను ఇంట్లో భరించలేక బయటికి పంపించారు. నేను డ్యాన్సులు చేసుకున్నాను, ఏవో షోలు కొట్టాను, వచ్చాను ఇంటికి. సత్యానంద్ గారికి ఎలా అప్రోచ్ అయ్యారో తెలియదు మమ్మీ డాడీ. సత్యానంద్ సార్ నన్ను చూసి నేను నేర్పిస్తానని చెప్పి నేను మొదటి బాల శిష్యుడిని. సో సత్యానంద్ గారు నాకు గురువు, నాకు ఫాదర్. నేను ఈరోజు నటిస్తున్నానంటే దానికి కారణం లంకా సత్యానంద్ గారు. సో దాని తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీలో స్టార్టప్ ఇచ్చి ఒక హిట్ ఇచ్చి నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్కి ఇంకా ఎంత ముందుకు వెళ్తావు, నీకు ఫ్యూచర్ ఉంది, నువ్వు యూ కెన్ రిలై ఆన్ దిస్ ఇండస్ట్రీ అని కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎంఎల్ కుమార్ చౌదరి గారు, దిల్రాజ్ గారు, ఆర్యా పెద్దబాబు సినిమాతో. అన్లక్గా అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ హియర్. కుమార్ చౌదరి అంకుల్ వెళ్ళిపోయారు. దిల్రాజ్ గారు హీ హాస్ టు గో టు చెన్నై, సో హీ డెంట్ కమ్ టుడే. అండ్ ఈరోజు చాలామంది గెస్టులు రావాల్సి ఉంది, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ హూ, ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ హూ హియర్ టుడే. బోయపాటి గారు రావాలి, బోయపాటి సార్ చెప్పారు. ఆయన వచ్చుంటే ఈరోజు చాలా బాగుండేది. బాలకృష్ణ గారు పవర్ఫుల్గా చేయాలరా, ఆల్ ద బెస్ట్, సక్సెస్ కొడతామని చెప్పి నాకు పంపించారు. సో దాట్ వాజ్ ప్రిటీ హ్యాపీ ఫర్ మీ. చాలా మాట్లాడాలన్నది, ఐ థింక్ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, యూఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. సో ఐల్ కట్ ఇట్ షార్ట్. ఏ డైలాగ్? లెజెండ్లో నాకు డైలాగ్ లేదు, ఈ డైలాగ్ స్క్రీన్ మీద వచ్చింది ఆల్రెడీ. అండ్ నా ఈ సో సత్యానంద్ గారు నేర్పించిన తర్వాత ఐ హావ్ డన్ 45 మూవీస్ యాజ్ చైల్డ్ ఆర్టిస్ట్. అన్నీ బాగా వచ్చాయి. ఆఫ్టర్ దాట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అయిపోయింది. ఐ వాంట్ టు టేక్ అ 6 ఇయర్స్ బ్రేక్, లైక్ ఐ వాంట్ కంప్లీట్ మై స్టడీస్. అన్నీ కంప్లీట్ చేసి తప్పకుండా బాగా మంచి ప్రొడక్ట్గా ఇండస్ట్రీలో వద్దాం, పిచ్చి పిచ్చి వాళ్ళు రాకూడదు, బాగా నేర్చుకొని వద్దాం అన్న టైంలో మా అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి గారు నాకు మినుగుర్లులో ఒక అంధుడి పాత్ర, బ్లైండ్ పాత్ర ఇచ్చి నేనే నమ్మలేకపోయాను చేయగలనని. నేను 35 కేజీస్ తగ్గాను, నువ్వు తగ్గకపోతే ఈ సినిమాలో ఉండలేవమ్మా అని చెప్పారు. సో 45 డేస్లో నేను తగ్గి ఐ హావ్ డన్ ఇన్ దట్ మూవీ. సో దట్ వెంట లాస్కర్స్, యూనో ఇట్స్ లైక్ మై బెంచ్ మార్క్. నువ్వు ఏం చేసావు సినిమా ఇండస్ట్రీలో అంటే ఐ కెన్ సే హావ్ డన్ మినుగుర్లు మూవీ. అండి, వీ హావ్ వర్క్డ్ ఫర్ 120 డేస్, ప్రతిరోజు 17 అవర్స్ వర్క్ చేసాం. వీ హాడ్ ఇంటర్నేషనల్ క్యాస్ట్ అండ్ క్రూ, ఇట్ వెంట లాస్కర్స్. సో దట్స్ అ వెరీ హ్యాపీ థింగ్. దాని తర్వాత లెజెండ్ చేశాను. అండ్ ఈవెన్ ఆఫ్టర్ లెజెండ్ ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్, బట్ మళ్ళీ మా డైరెక్టర్ గారు శ్రీనివాస్ కొట్టపాటి సార్, సచ్ అ హంబుల్ మ్యాన్ హియర్స్. చాలా సింపుల్గా ఉంటారు, అసలు భయమేది ఆయనతో మాట్లాడడానికి. ఇంట్లో మనిషితో మాట్లాడినట్టు మాట్లాడేస్తాను నేను. సో ఇదే డైరెక్టర్ గారితో నా సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ ఏకేరా పికేరా నేనే డైరెక్టర్ చేశాను. సో దీనికి కూడా మళ్ళీ నన్ను నమ్మి మళ్ళీ రెండోసారి కూడా ఈ అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. సెకండ్ మా ప్రొడ్యూసర్ శ్రీ కందిమల్లి చంద్రశేఖర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ నేను ఈ సినిమాలో డైలాగు ఒక డైలాగ్తో స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా సీన్ గారు ఏంటంటే డిస్కషన్ చేసేటప్పుడు స్టోరీ అదంతా ఓకే బాగుంది అది అన్నప్పుడు ఇలా దీపక్ హీరో సుధాకర్ అని చెప్పంగానే ఒకసారి ఆ లెజెండ్ ఇదే నాకు గుర్తొచ్చిందనమాట. సో ఆ పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ దానికి సంబంధించి చూశాను. సరే చూశాను, సీన్ గారు అట్లా చెప్తున్నారు, నేను ఊరికినే అనుకొని ఒక మాట అన్న ఆయనతో, సీన్ గారు దీపక్ గారికి ఈ డైలాగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి అన్న, ఏంటి చెప్పు అని ఒకసారి అని అన్నాడు. సో ఆ డైలాగ్ ఏంటంటే, ఒక చిన్న క్లాష్ వచ్చినప్పుడు విలన్కి హీరోకి మధ్య, సో హీరో స్టార్ట్ చేస్తాడు అన్నమాట, అరే అమ్మ ప్రేమలో అనురాగం ఉంటుంది, నాన్న ప్రేమలో ఆప్యాయత ఉంటుంది, ఒక స్నేహితుడి ప్రేమలో త్యాగం ఉంటుంది, కానీ ఒక లవ్వర్ ప్రేమలో లైఫే ఉంటుంది, అలాంటి ప్రేమ జాలికి వస్తే ఏ లవ్వర్ అయినా నరకటానికైనా నరకటానికి సిద్ధపడతాడు అని ఫస్ట్ ఈ డైలాగ్ నేను చెప్పానండి. సో సీన్ గారు దాంతో సగం ఇంప్రెస్ అయిపోయినారు నాకు తెలిసి. సో దీపక్ అండ్ మాళవిక నా డైలాగ్ని న్యాయం చేశారండి, నేను 100% నమ్ముతున్నాను. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా నేను బెస్ట్ విషెస్ తీసుకుంటూ. సో దీపక్, మాళవ్య, ఇక్కడ జేపీ గారికి, డైరెక్టర్ గారికి, అందరికీ కూడా నా నమస్కారాలు. నేను జయప్రదనే మాట్లాడుతున్నాను. సో చాలా ఆనందంగా ఉంది. నిన్న నిజంగా నాకు దీపక్ వచ్చి మాట్లాడి చాలా ఇన్ఫర్మేషన్ పిక్చర్ గురించి ఇచ్చాడు. నేను ఫస్ట్ అయితే నేను వచ్చాను, కానీ ట్రైలర్ చూసిన తర్వాత, సాంగ్స్ విన్న తర్వాత,
నాకు చాలా ఆనందమైంది. ఇట్ ఈజ్ అ ట్రెండ్ సెట్టర్గా కొత్త పిక్చర్స్, చిన్న చిన్న పిక్చర్స్కి చిన్న బడ్జెట్లో చేసేటువంటి పిక్చర్స్కి ఇది ఒక ట్రెండ్ సెట్టర్ కావాలని నేను అనుకుంటున్నాను. చిన్న ఏరియా కానీ ఇప్పుడు ఎంత తెలుగుగా వేశారంటే డైరెక్టర్, ప్రొడ్యూసరు, ఆర్గనైజర్స్ ఈ దా ఏదో ఆల్మోస్ట్ శిల్ప కళ దగ్గర ఉన్న స్టైల్లో ఉంది మొత్తానికి ఫంక్షన్ అంతా మొత్తం. అది గొప్పతనం అంటే డైనమిజం, బెస్ట్ క్వాలిటీ విత్ ఎకానమీ వితౌట్ వేస్టింగ్ మనీ, అది ఈ స్పెషాలిటీ. మరొక విశిష్టత ఏమిటంటే జయప్రద గారిని రమ్మని రిక్వెస్ట్ చేశాను, ఏమో మనం ఎంకరేజ్ చేస్తాం కొత్త సినిమా అని చెప్పి. జయప్రదని ఆమె చూస్తుంటే తెలుగు అమ్మాయి అనిపిస్తున్నాయని చూస్తుంటే, ఎప్పుడు చెప్తుంటాను రాజమండ్రిలో పుట్టిన మన తెలుగు ఆడపడుతూ యావత్ భారతదేశంలో గర్వించే విధంగా ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, ఎక్కడ ఉత్తరప్రదేశ్ హిందీ బెట్లో వెళ్ళి 10 సంవత్సరాలు లోక్సభలో గెలిచి టంకా బజాయించి పార్లమెంట్ నిలబడిన అమ్మాయి జయప్రద. అందుచేతనే ఇటీవల నేను ఆమెకి నవరస కళా అభినేత్రి అన్నా, అంటే కళా అభినేత్రి నవరసాలు అంటే ఒట్టి యాక్టింగ్ కాదు, అన్ని ఆల్రౌండ్ వర్స్ స్టైల్ పర్సనాలిటీ అన్నిటికి మించింది, జీవితం నేర్చుకోవచ్చు, డౌన్ టు ఎర్త్ ఉండాలి మనిషి, ఏది శాస్త్రం కాదు. అటువంటిది ఆమెను గొప్పతనం ఏంటంటే డౌన్ టు ఎర్త్, ఎంతో ఎంత అందంగా ఉందో అంత మంచి మనిషిని చెప్పాలి నిజంగా. దాంతోపాటు ఈరోజు సుమన్, సుమన్ ఏం ఇప్పటికీ అంత హ్యాండ్సమ్గా మాంచు బ్రహ్మాండం పర్సనాలిటీ ఏమాత్రం. దానికి కారణం ఏమిటంటే సుమన్ సీరియస్గా ఫేస్ చూపిస్తాడు కానీ చాలా మెత్తగా స్వభావం అనమాట, డౌన్ టు ఎర్త్ ఆయన కూడా అనమాట. ఇకపోతే ఈ కార్యక్రమంలో ఒకరి నుంచి నీకు అందరి పేర్లు చెప్తే మళ్ళీ ఆలస్యం అయిపోతుంది చెప్పను, కానీ నిర్మాతలను దర్శకత్వం జాగ్రత్తగా తీసుకొచ్చాడు మొత్తానికి ఈ దర్శకుడు అందరిని. ఇంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వచ్చి సినిమాను చూసి మెచ్చుకొని బ్లెస్ చేస్తే దానికి తిరిగి ఉండదు మీకు సభాముఖంగా తెలియజేసి. అది ఒక విషయం. మరొకటి కూడా నేను చూసింది ఏంటంటే స్పీకింగ్ ఫ్రమ్ వార్మ్త్ హార్ట్, వచ్చాం ఇక్కడి నుంచి మాట్లాడడం వేరే, గుండెల్లో నుంచి మాట్లాడడం వేరే, ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో నుంచి మాట్లాడినారు. మరొక విషయం ఏమిటంటే నేను సినీ నిర్మాత, చాలా సినిమాలు తీశాను, కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టాం, వేస్ట్ కూడా చేసాం, చాలా భారీ భారీగా ఫారెన్ సినిమాలు షూటింగ్ చేసాము 35 సంవత్సరాల నుంచి కూడా. అది కాదు కావాల్సింది, ఇండస్ట్రీ వ్యాపారం, వ్యాపారం సక్సెస్ అయితేనే మళ్ళీ ఆ నిర్మాత ఇంకో సినిమా తీయగలడు, సినిమా నిలబడగలదు. కానీ ఈ రోజులు ఏమిటంటే 40 క్రోర్స్ ఐ హ్యావ్ స్పెండ్, 50 క్రోర్స్, 70 క్రోర్స్, 20 క్రోర్స్ అంటున్నారు, 10 క్రోర్స్ అని. గొప్ప విషయమే తెలుగు సినిమాల్లో ఒక రీజనల్ లాంగ్వేజ్కి అంత పెట్టడం, ఇది గొప్ప గర్వించవలసింది. కానీ అది ఎన్నో సినిమాలు తీస్తే కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, తగ్గిన వాళ్ళు నలిగిపోతారు. అలాంటి సమయంలో ఈ నిర్మాత చాలా తెలివిగలడు చక్కగా. సో చాలా సంతోషంగా నాకు నిజం చెప్పాలి అంటే మమ్మల్ని గంటన్నసేపు బంది చేశారు, గంటసేపు కదలకుండా. కానీ అదే జయప్రద గారు అంటారు పాపం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆమె ఇంతసేపు కూర్చోదు మామూలు రాదు. నేను అర్ధ గంటలో మా ఇంటికి వస్తానని చెప్పాను, ఇప్పుడు మా ఇంటికి పోతే మా బాస్, మా వైఫ్ వాయిస్ ఇంతసేపు ఏం చేస్తాను, ఇంతసేపు రాకపోతే ఏమైనా. అది మేమంటే నేను టు బి ఫ్రాంక్ సినిమా మీద డిపెండ్ కాకుండా మేము వేరే సినిమా వేరే వ్యాపారంలో ఉన్నాం కాబట్టి, ఇది సరదాగా తీసాను ఆర్ట్ మీద కాబట్టి వేరే విషయం. నువ్వు సినిమాని నిర్మాతగా తీసుకున్నప్పుడు ఈ 1 కోటి రూపాయలని క్వాలిటీ అవసరం ఉన్నప్పుడు తీయచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్వాలిటీ ఇన్ లో బడ్జెట్ ఫిల్మ్స్లో ఉన్న ఫిల్మ్. ఈ సినిమా నాకు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్. వెన్ ఐఎమ్ షూటింగ్ దిస్ ఫిల్మ్ ఐ లాస్ట్ మై మామ్. మా ఇంట్లో అందరికీ నచ్చిన స్క్రిప్ట్ ఇది. మా తాతగారు కానీ అందరూ ఇంట్లో చదివి బాగా ఎంజాయ్ చేస్తూ ఒక స్క్రిప్ట్ని ఇంట్లో అందరూ ప్రేమించారు. అండ్ ఈ స్క్రిప్ట్, దే ఆర్ మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్, తర్వాత మాట్లాడతాం.